బంగారు గొర్రె మల్లన్న కథ, కథకులు మిద్దె రాములు, సమర్పణ డిఆర్సి గనోరే యాదగిరిరావు. అటువంటి వీరయ్య గుర్ర మీద కూకుంటే ఒక ఏడుగురు బాణములు ఎప్పుడు చూసాను. ఆగో పన్నుడి భాగం అందు పాలగుండం లోపల ఆరుగురు, నీళ్ల గుండం లోపల ఒక్కలు. ఆగో తానమాడంగ గురుడు వీరప్ప చూసారా? ఓ రామ రామ, మరి వీళ్ళ సంగతి నేను ఎట్లా తెలుసుకోవాలని రారాదు? ఆగో ఎప్పుడు గురుడు వీరప్ప నా యొక్క చెట్టు మీదకి వచ్చిండు. చెట్టు మీదకి వచ్చి వలవల వీరప్ప వల తేరటల కల్లా, మరి ఆడోళ్ళ సంగతి నాకు తెలియపోయిన ఆడోళ్ళ సంగతి ఆడోళ్ళ కెరక నా ఆడోళ్ళ వర శక్రాలమ్మో అయ్యో నా ఆడవాళ్ళ కెరక అంటున్నాడు వీరయ్యా వీరయ్యా. అక్క మావురాల ఎల్లమ్మ ఎక్కడున్న అని పదెల్ల బబ్బది ఐదెల్ల ఆరు పెట్టడల్లా. ఆగో అక్క మావురాల ఎల్లక్క ఎప్పుడైతే ఆ చెట్టు కాడ ప్రత్యక్షమై, తమ్ముడా వీరయ్య ఆడల్ల సంగతి చెప్తా విను తమ్ముడా తమ్ముడో ఆడళ్ళకుండా వర చక్రాలు ఎట్లుంటాయో తెలుసుకుంటావా తమ్ముడా చెప్తా విని మరి చెప్పి ఏమంటా ఉన్నది ఏ తమ్ముడా? ఆగో తమ్ముడా చెప్తాన్న విను చెవునందు పట్టు మాట చెప్తా విను మరి యాద చూడు ఆడోళ్లకు వర చక్రాలు. ఆగో 32 వర చక్రాలు ఆడోళ్లకుంటాయి, 32 వర చక్రాలు గుర్రానికుంటాయి, 32 వర తుర్రలు అటువంటి ఒక కత్తి అనుకుంటాయి. చెప్తున్న విను చెవునందు పట్టురా నా తమ్ముడ వీరయ్యా. ఆగో కాళ్ళు దొడ్డు లేకుంటా చూడు లేకుంటా చూడు, ఏ కాళ్ళు దొడ్డు లేకుంటా చూడు లేకుంటా చూడు, నా చేతులు పొడవు లేకుంటా చూడు లేకుంటా చూడు, ఏ శీలామండాలు లేకుంటా చూడు లేకుంటా చూడు, ఏ శీలామండాలు లేకుంటా చూడు లేకుంటా చూడు, ఒరి మేడ పొడవు లేకుంటా చూడు లేకుంటా చూడు, చెలు తుప్పురు ఎంటికాలు లేకుంటా చూడు లేకుంటా చూడు, ఒరి ఎత్తు నొప్పాలు లేకుండా చూడు లేకుండా చూడు, ఒరి ఎత్తు పళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు, ఏ బుర్రా పెదవులు లేకుండా చూడు లేకుండా చూడు, చేలు మేడ సన్నంగా లేకుండా చూడు లేకుండా చూడు, నా ఊసానడము లేకుండా చూడు లేకుండా చూడు, చేలు తోడాకు పాము లేకుండా చూడు లేకుండా చూడు, ఓరి పెడతాన సూడి లేకుండా చూడు లేకుండా చూడు, చెల్లు ఇప్పుడు మచ్చా లేకుండా చూడు లేకుండా చూడు, ఓరి గుడ్డలు పాదాలు లేకుండా చూడు లేకుండా చూడు, చెల్లు పుక్కిట సూడి లేకుండా చూడు లేకుండా చూడు, అరే బొమ్మలు గల చూడు లేకుండా చూడు లేకుండా చూడు, ఓరి బొమ్మలు గల చూడు లేకుండా చూడు లేకుండా చూడు, ఆరే బుక్కలు దొడ్డు లేకుండా చూడు లేకుండా చూడు, తమ్ముడా వీరయ్యాడి దానికి 32 వర చక్రాలు ఉంటాయి, చక్రాలల్లా కళ్ళు పెట్టి చూడాలి తమ్ముడా, నువ్వు మాట తప్పవోకు మరి అది తప్పవోకు. ఆగో సుడులు చెప్పుతున్న విను అన్నది అక్కరేనిక ఎల్లమ్మ. మెడలు సాగుడుంటే ఎన్ని తులాల బంగారం గొలుసు లేచిన గాని అగో లాల్ చావు కుడుకలేసినట్టు ఉంటే రానా తమ్ముడ వీరయ్యా. పెదుగులు తోడున్న ఆడవల్లం లగ్గం చేసుకుంటే అగో కంచంలో గాని కన్నం పెట్టినాక అది పులుసు అయ్యకున్నా అది మాట్లాడితే బుడబుడా బుడబుడా అని ఆ పెదుల పొట్టి సొల్లు అన్నంలో పడుతుంది రానా తమ్ముడ వీరయ్యా. బుర్రముక్కుంటే నా తమ్ముడా దానికి ఎప్పుడు నశం పెట్టుకుంటే అలవాటు ఉంటది. అగో నశం పెట్టుకున్నాక ఎక్కడేమి లేకున్నా పొగాకు తెచ్చుకుంటది, పొగాకు తెచ్చుకొని సున్నం కలిపి ముక్కులు వీల్చుకుంటది, అగో శింగులకు రుద్దుకుంటది, కొంగుకు రుద్దుకుంటది, ఇక గుంజలకు రుద్దుతుంది, పాత గోడలకు రుద్దుతుంది, అక్కడిక్క లేకపోతే మొగని పంచగా రుద్దురా నా తమ్ముడ వీరయ్యా. ఊసుగన్లుంటే నా తమ్ముడు ఆపిరాయ ఎప్పుడు ఈగలు దోమలు 20 లక్షలు బొంగు టీగలు 90 లక్షలు ఊసుగన్ల పట్టి దోమలు ఎగురుతూనే ఉంటాయి. ఆగో ఆనందంగా పప్పు చారు చేసిన తాలుపు పెట్టి ఆ పప్పు చారు చేయకున్నా అది ఎప్పుడు ఈగలు దోమలు చేయి తోటి కొట్టుకుంటే ఈగలు దోమలు పప్పు సార్ల పడతాయి, తాలు పెట్టకుండా తయారైతే రా నా తమ్ముడ వీరా. బొమ్మలు కలుసుడుంటే తమ్ముడా వీరయ్యా. అగో బొమ్మలు కలుసుడున్నా ఆడి దాన్ని లగ్గం చేసుకుంటే వారం లోపట్లే ఇంకో ఆది తయారైతుంది రా నా తమ్ముడ వీరయ్యా. నొసలెత్తున్నా ఆడదని లగ్గం చేసుకుంటే, నొసలెత్తున్నా ఆడదని లగ్గం చేసుకుంటే అగో 7 ఏళ్ళన్న కాదు, 3 ఏళ్ళన్న కాదు, 2 ఏళ్ళన్న కాదు, ఎంత మంచి బొట్టు పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళి వచ్చినా నొసలెత్తున్నా ఆడదని చూస్తే 6 నెలలకు ఆచారం వెంటనే ఉంటది రా నా తమ్ముడ వీరయ్యా.
గుదాలెత్తున్నారు దానికి. అవి ఎన్ని తీర్ల మంచి రైకలు పట్టించిన అంగి కడవెత్తుకునే ఓటల కల జబ్బల్ల పర్వటది. అగో ఎన్ని బట్టలు తెచ్చిన గాని రైకలకి అయిపోతుంది రా నా తమ్ముడ వీరయ్యా. చేతులు పొడు ఉంటే గాజులలో పిలిచి గాజులు పెట్టిస్తే ఒక రెండు గాజులు ఎక్కిస్తాడు, మూడు గాజులు ఎక్కిస్తాడు, నాలుగు గాజులు ఎక్కిస్తాడు, పడపడ పడపడ గాజులన్నీ వరిగిపోతాయి. మరి ఎన్ని వరిగిపోయినా గానీ పలిన గాజులకు పైకం ఉండదు, ఎక్కిన గాజులకే పైకం ఇస్తారు. అటువంటి ఒక గాజుల మనిషి ఎట్టు ఏమి చేస్తాడు? ఊరవతలకి ఏం కదా కడుపున బండవాళ్ళు గొట్ట ఆగం ఆటాన గాజులు పెట్టుకున్నది గానీ 5 రూపాయల గాజులు నట్టమాయ దాని ముత్తై తన మూడు లోపల కథం కావాలంటే రా నా తమ్ముడ వీరయ్యా. రొమ్ము కుంపడు ఉన్నారు దాన్ని లగ్గం చేసుకుంటే పుట్టా పెట్ట పుట్టా పెట్ట పుట్టా పెట్ట పొరగలు ఎవ్వరు బతకరు. బొడ్డున చూడు ఆరుదల లగ్గం చేసుకుంటే అందరు ఆడవాళ్ళే పుడతారా? పిక్కల తోటి ఆరుదల లగ్గం చేసుకుంటే పిల్లలుగా అర్రా? అరికాలు కళ్ళు మత్తున్న ఆరుదల లగ్గం చేసుకుంటే ఆగిట్లా అడుగుపెట్టగానే అత్త కండపోతాయి, బావ రెండు పోతాయి, ఇక దొడ్డడావులు కథం పోయిందా? ఈపుల చూడున్న ఆరుదల లగ్గం చేసుకుంటే 20 మంది తోడు చావడం పెట్టుకుంటది. నా పిల్ల ఏం పెట్టలేదు ఏం పోయలేదు అనుకున్నా నా మొగడు ఒక్క రెండు దెబ్బలు కొడితే నా పెయ్యాయమంటది. మొగల్లేన్నాడు అక్క దశేరు గుండు తీసుకుంటది, గుండు తీసుకుని కమ్మల గుడిసెని ఎత్తది, కమ్మల గుడిసె కింద తాంగుతుంది, బల 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 రౌతచ్చి ఈపిన పడితే దాని ప్రాణం ఆగిమంటది. లేకపోతే అది నిద్ర పోదురా? నాలుక మత్తున్న ఆరుదల లగ్గం చేసుకుంటే మీ పండు వరకని నాశనం కాను అని అంటే వారం వెళ్ళకు ముందే కథం పోయిందా? తొడబాగుంది ఆరుదల లగ్గం చేసుకుంటే ఆగో లగ్గం నాడు ఆనందంగా ఒక్క ఆరు మొగలు ఒక్కగా మాట్లాడితే ఆర ముదిరిగక ముందే ఆగో దీనికి ముత్తైతే కథం అయిపోతుంది. కథమే రాదని పనే కథం మొగడు ఉండరే ఉండడు. పిల్ల ఎట్లుండాలా? నా తమ్ముడ వీరయ్యా చేసుకునే పిల్ల ఓ తమ్ముడు ఎత్తగాలే ఉండవాలే ఓ తమ్ముడు అది పడి చేరిపోద్దు ఓలే ఓ తమ్ముడు ఇక కొన్న మరుచామోలే ఓ తమ్ముడు క్షేత్ర మొత్తం ఉంటే ఓ తమ్ముడు ఇక ఆర్యరాజులు మెచ్చుతారు నా తమ్ముడు ఓరి గారి కలుగు మొత్తం ఉంటే నా తమ్ముడు ఇక ఆవుల మందారు కలుగు నా తమ్ముడు ఇక ఇబ్బుల మొత్తం ఉంటే నా తమ్ముడు ఇక ఇంజవర్ల కలుగు నువ్వు నా తమ్ముడు ఇక మెడలు చిన్నంగా ఉంటే నా తమ్ముడు ఇక మేడలు మిద్దాలు కలుగు నా తమ్ముడు ఇక నల్లంగా ఉన్న గాని ఓ తమ్ముడు ఇక రూపం ఉంచుకుంటవాలే నా తమ్ముడు దాని మాట ముద్దుకుండవాలే నా తమ్ముడు ఇక ఆడళ్ళు చెయ్యబట్టి నా తమ్ముడు ఇక చుట్టాలు బంధువులు నా తమ్ముడు ఇక చూడకు ఉంటారు రా నా తమ్ముడు ఇక ఆడవాళ్ళు మంచోళ్ళు అయితేరా ఇక అన్నదమ్ములు కలిసి ఉంటారు రా ఇక ఆడి బిడ్డలు కలిసి ఉంటారు ఇక పోయినారా వీరయ్యా వీరయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నా వీరయ్యో ఇక టీవీ చేయాలమ్మ నారాయణ ఇక దీవనాది పెట్టినది ఆరేనుకో ఇక మాటానుక అఖిల అంత కోడి బ్రహ్మాండ నాయకులు అది పరాశక్తి లోక మాదరి ఏనుక ఎల్లమ్మ ఆగో తమ్ముడు వీరయ్యకు హరిదాని లక్షణాలు చెప్పి అరణి విషయం లోపల మఠాన మాయమై సమావుర పట్నం వేయి ఆగో గురుడు వీరయ్య ఎప్పుడైతే చెట్టు వినికేలు చూస్తున్నాడు అబ్బబ్బబ్బా ఆడిది ఎంత శృంగారం ఉన్నది, సంసారానికి ఆడిది చక్కదనం ఉన్నది, అటువంటి యొక్క కామరాజుని కాళ్ళొక్కి కళ్యాణం వాడి ఏలు బట్టి పోదిరగకపోతే నేను వీరయ్యను కాదంటున్నాడు అయ్యా ఓ రామ రామ ఆరు రక్కలేమో ఒక బందుకు సందుకు అల్ల బట్టలు పెట్టుకున్నారు, చిన్నది కడగట్టు కామరాతి సందుకు ఏరే ఉన్నది ఆగో చక్కని వీరయ్యా ఏమి చేసిండు ఆ గుర్రం దగ్గరికి వచ్చి గుర్రాన్ని మీద ఒక బండారు పట్టిండు, బండారు పెట్టలు కల్లా పుట్టు పుట్టు అంటే బంగారు బల్లి అయింది, ఆ మర్రి చెట్టుకు బంగారు బల్లి నతుకు పెట్టి ఏరు పడకుండా వీరయ్యా ఆ యొక్క కడగట్టు కామరాతి యొక్క సీరే ఎంత ఉన్నదో ఆ సీర పట్టుకున్నాడు ఆ సందుకు పట్టుకొని ఆగో చెట్టు మీద ఆరో దేవుడైతేరా దేవుడే ఉన్నాడు చెల్లు చెట్టు మీద దేవుడే ఉన్నాడు అయ్యయ్యో దేవామ రాజు అన్నారు సందుకు దగ్గర పెట్టుకున్నాడు చెల్లు గద్దా యశాము కడతా ఉన్నాడు చెల్లు రెప్పలు ఇప్పుకున్నాడు చెల్లు ఈ కెళ్ళు రెప్పలు ఇప్పుకున్నాడు ఇక సందుకు మీద ఊపుకొని ఉన్నాడు ఇక చెట్టు మీద దేవుడే ఉన్నాడు చెల్లు దేవుని సంగతి అక్కడ ఉన్నాడు ఈ ఆరు ఒక్కరు ఏమి చెప్తున్నారు చెల్లు బాయి కదా.
పిచ్చి పిల్ల ఏం పోయిందని నగలు పోతేంది నీ బట్టలు పోతే మా దగ్గర పట్టాని నగలు ఉన్నాయి మా దగ్గర పట్టాని చీరలు ఉన్నాయి మా చీర కట్టుకోయే హోసెల్లెలు మా చీర కట్టుకోయే హోసెల్లెల నా చెల్లెల కామరాతి కామరాతి నా అరుగురు అక్కలట అక్కలట నా ఈ తిరువరికి నారు పరికినారు నా చెల్లెయ అంట తీరా ఓ దేవుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారేమో ఓ యక్క మీ బట్ట మీద మన వాడా ఒక్క ఇక నేను కట్టుకోనా నీ కామరాజి నా బొడ్డు వంటి నీళ్ళల్లా కామరాజి నా బయలునే ఉన్న నీరా కామరాజి ఆరుగురు అక్కలాట అక్కలాట కడగడ తిని కడుపున పండ వాళ్ళు కొట్టు దాని బట్టలు లేకుండా మన బట్టలు ఇస్తామంటే వద్దంటున్నది దాని కట్టమాదే ఎల్లవసుకుంటది మనకేందని కోరి ఆరుగురు అక్కరు ముందుగా పోతున్నారయ్యో లోకులారా ఆరుగురు అక్కలు ముందుగా అలబోతున్నారు వెనుక అదే అత్తది మనం ఏడుచుకుంటా తప్పకుండా మనం ఇస్తామని మరి చూసుకుంటా మరి చూసుకుంటా వాళ్ళు పోతున్నారు వాళ్ళు పోను చూసింటూ గురుడు వీరప్ప అవ ఎప్పటివలే ఒక గద్ద అవుతారని ఎత్తి సందుకు మీద ఈ కెళ్ళి రెప్ప పట్టుకో ఆ శెట్టి మీద దేవుడు గురుడు వీరప్ప ఎప్పుడు ఉన్నాడో అది నాడు పోయేదాకా చూసిండు అది నాడు పోయేదాకా చూసుకెళ్ళ కల్ల పోయే తో వల్ల అది నాడు ఒక్క ఆట ఆడిస్తాను అంటున్నాడు ఆ గురుడు వీరప్ప ముప్పన్ను బట్టి బండారు సంచి లోపల చేయి పెట్టి పిరికడ బండారు వల్ల వినగొట్టుకున్నట్టు ఆటల కల్లా లోపల ఒక సంటి పిల్ల గాని అవుతారు ఎత్తుకోని గురుడు వీరప్ప కల్లోడు గురుడే వీరప్ప ఏ మస్తుల కల్లోడు గురుడే వీరప్ప ఐదు వందలు చూస్తా ఉన్నారు ఆరుగురు వదినాలు చూస్తా ఉన్నారు అయ్యో చెల్లెల నా దై చెల్లెల అయ్యో అక్కల నాదయ్య ఇక్కడ తండ్రి పిల్లగాడు కనబడుతున్నాడు ఆరుగురు వాడి వల్ల ఒక పిల్లగాన్ని ఎప్పుడు ఒక ఎత్తుకున్నారు ఎక్కడారా పిల్లగాని పేరు ఏం పేరు పెట్టుకున్నాడు పేరు పెట్టుకుందాం పిల్లగాని పేరు ఊకాయ పెట్టుకుందాం ఊకాయ మరి ఈ పిల్లగాని పేరు ఎత్తయ్య పెట్టుకుందాం ఎత్తయ్య ఎప్పుడు ఎత్తిపోయినట్టు మరి తోడ పెట్టయ్య పెట్టుకుందాం తోడద్దు పెట్టద్దు పేరు పాడుగానే ఎట్లా ఉంటుంది కానీ ఈ పిల్లగాన్ని ఏమంటే పిలుస్తానే అదే మరి ఏమంటే పిలుస్తానే తాత అంటే పిలుస్తాం తాత అంటే పిలుస్తాం ముసలి ముసలాసా బాగా వెళ్తా ముట్టరా పట్టరా నీ తమ్ముడు అంటే వారసం కలవదు మనకు తమ్ముడు ఉన్నారే మరి అంటే అక్కడ సంబరపడతా ఉన్నారే పుట్టవచ్చు అన్నరే పట్టవచ్చు అన్నరే మరిదని పిలుచుకుంటే మనకు అన్నిటికీ సౌకర్యం ఉంటది అనుకోని పిల్లగాళ్ళు ఆరుగురు అక్క వదినడు నేను నిజమే నిజమే నాకు ఏనాటికైన వీళ్ళు వదినడే పేరు మంచిగానే పెట్టింది రాని ఎప్పుడైతే నా పిల్లగాడు ఒక సంటి పిల్లగాని చెమ్మిన ఒక వదినదేమో ముక్కు కొరికే ఒక వదినదేమో చెంప కొరికే ఒక వదినదేమో చెంపు కొరికే ఆరుగురు కారేరుకలు పెట్టిండు గురుడు వీరప్ప పెట్టడల్లకల్లా సగం దేహం పిల్లగాని ఏషం మీరున్నాడు సగం దేహం గురుడు వీరప్ప ఒక్క కచ్చబల్ల బండారి వాళ్ళు వినగొట్టుకొని ముసలి బ్రాహ్మణుడు వేషం కట్టుకొని ఒక్క ఆయన వేడికొచ్చి ఓ పిల్లల అగో ఇక్కడికి దగ్గర మీ యొక్క పట్నం లోపల కోటలు ఊరుతున్నాయి కోటలు కాలుతున్నాయి మీరు ఇక్కడనే ఆడుకుంటున్నారు మీ తండ్రి చచ్చిపోయే కాలం వస్తుంది అని బ్రాహ్మణేశం మీరు ఎప్పుడు చెప్పినో పోరడు పాడుగాని పోరడు చేయబట్టి మన తండ్రి చచ్చిపోతాడట అని పోరని వారేసి ఉరుకుతున్నారే ఓరో కులారో అరికటల్లకల్లా గురుడు వీరప్ప చెప్పటం వల్ల మళ్ళీ తయారయ్యి నిల్చున్నాడు ఆ బాయికి అరికట్టడల్లకల్లా కామరాతి కళ్ళ చూసి ఓ పిల్ల ఓ పిల్ల వయారి పిల్ల నీకు బావానున్నానే ఓ పిల్ల వయారి పిల్ల నీకు బావానున్నానే బామా కామరాతి అప్పుడు మనం
దేవుడు దానిలో వీరేమాయల దేవుడు మనకు ఉపకారుడు మనం గడివి కలిగితున్నా బాయి కాడ కడగొట్టు బాల కన్నకమరాటి ఒక్క బాయి లోపల కుండవల తునికి ఒకళ్ళు పెట్టె దొరకల సాండుకు దొరకల బాయిలు గల కడ్డక్కగానే దేవుడు వీరే మనం గడివి చెట్టు వీరికెళ్ళి ఒక సాండుకు ఎప్పుడు కింద గడిచిండు ఆ సొమ్ములు పెట్టుకున్నది సోమందలు పెట్టుకొని ఉల చెట్టు మీరు నిజవరకల చెట్టు మీరు వీరే వడకల కట్టాలి ములకల దగ్గర ఉప్పన్న పట్టి పండారు సంది పట్టుకోలకమని కొలక్కుపర పెట్టుకొని చెట్టు ఎప్పుడు తిరిగిండు ఆ కన్నకమరాటికి కుండలకు పిల్లల కార్యాలు చల్లవాని వచ్చిండు అవి ఎప్పుడైతే మా అక్క మా అంకాలను అడిగినావు మందని అడిగినావు జాగిరీలను అడిగినావు ఏడుగురు బోయిలను అడిగినావు అందరూ సవలక్ష్యంగానే ఉన్నారు కానీ నీ మీద ప్రేమ కలిగి బామో బామా నిన్ను కాళ్ళకి కళ్యాణం ఆడి ఏలు బట్టి పూలు తిరిగందని ఉన్నది అగో నీ మీద ప్రేమతో నేను చిన్న బామా బామో ధర్మాలగిరి పట్టం పోదాం అంటావు మరి ఆనందం తోటి మనం ఇప్పుడే మీ ఒళ్ళు ఇంటికి పోవద్దు నాకు నిన్నట్టే పెట్టుకొని ధర్మాలయగిరి పట్నం మా అక్క బేడికి పోదాం అక్కడ ఆనందంగా లగ్నం చేసుకుందాం అనుకోని ఒక కామరాత్రి అంట పెట్టుకొని ఆగో సక్కని వీరయ్యా ఎప్పుడైతే బాయి గంట వీరికేలి ఆగో ఆ యొక్క తోటకాడికి వస్తున్నాడే ఓ రామ రామ ఏమని ఈ తవ్వ అయ్యలగిరి పట్నం పోద్ది ఈ తవ్వ మీకు ఎరగలేదు ఆమె తల్లిగారు పట్టం పోచ్చు ఆయన పిల్లతో వేనాయ ఓ బావల్ల ఉడంగిరి నాగులకొండ పట్టము నేను పోయి ఉడంగిరి మీ తల్లిదండ్రులు వీరమునంగా చిన్న కొత్త పెద్ద కొత్త ఉడంగిరి ఒక తయారు చేసిన ఎరికేసుకొని ఏడు నాగవల్ల రెండు తయ్యం తనము తయారు చేసిన ఓ బావల్ల నువ్వు పుట్ట నేను కూర్చుండి నేను పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కాన మూడు గడియల్లో ఏడు నాగవల్ల తనం తీసుకొస్తనే ఓ బావలేను అబ్బో అబ్బో నేను ధనం దాసిని చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డనని మా నాయన మా అవ్వ నాకు సాడుకు పైసలిస్తే సర్వల్లా పెట్టి నేను అనేకమైన ధనం దాసిన బావా ఇంటికి పోయి తెత్తవి పుట్టవి నా గొంగడ ఎదుకోని పుట్టవి నా కూకుండా అన్నావు నమ్మస్తున్నా నమ్మది నమ్మది చిన్నదాన ఓ చిన్నదానా మాట చిన్నదాన ఓ చిన్నదానా చేడు వస్త్రాలు వేరుండు చిన్నదాన ఓ చిన్నదాన తప్పకుండా అత్తయ్య నువ్వు పుట్ట మీద కూర్చుని ఈ పుట్ట చుట్టూ గీత పెట్టి ఒక గడియ రానొక గడియ ముక్కాని మూడు గడియలు ఏడు నా పండి పార్త మెలుకొని కాదు బాబు మన ఉత్తా పోత నాగులకుండా పట్ట బతుకున్న ధనం ధర్మాయలగిరి పట్టం మీద అక్కమాంకాలు ఏమంటది కవరాతి చిత్తల్లో కొడుకున్న చెడ్డ దానివి బండలు కొడుకున్న పంచదానివి తినతందుకు కంచం ఉన్నదా తాగతందుకు చెమ్మున్నదా కడుక్కొని ముందున్నదా అంతేరా ఎంతున్నా గాని ఉన్నది పోగొట్టుకుంటావా అని తప్పక తీసుకొత్త బావని ఈ తోడు నా తోడని ఒట్టు పెట్టి అదిరికిచ్చి ముదిరికి చాలా నేర్పులు నేర్పి రాయటువంటి బాణులు అక్కోలు చేసి నా పుట్ట మీద గొంగడేచే కామరాతి తూకుండ పెట్టినది ఆ భావన చలు ఆడల మాటలే ఆ మాటలు ఇక గోడ పెట్టినట్టు ఉండే నారాయణ ఇక ఏమి తెలివాని వాడు మీరయ్యో నా ఎడ్డివాడు మీరయ్యా మీరయ్యా చలు కామరాతి మాట పట్టే మీరయ్యో నా పుట్ట మీద కూకుండే మీరయ్యా కామరాతి పోతదమ్మా ఓ నాయన కామరాతి పోయి ఐదు అడుగులు వెనుక కుమారి ఎట్లయినా కూర్చున్నాడు అని గిరిగీత పెట్టింది నచ్చదాకా పుట్ట వీరికి వెళ్ళవ అని వెనుక కుమారి ఏమంటున్నది యా కామరాతి ఓ బావా పుల్లలింగ వాళ్ళు నేను ఉంటే నేను ఉంటే లవో లవో
గురుడు వీరప్ప వింట ఉన్నాడో ఇంట ఉన్నాడో ఉత్తరీ కమాతల పొట్టి కామరాజీ గుడివిని కొంగోలు నేనున్నా గుల్లలింగవల నువ్వున్నావా లేదు బావా గుడివిని కొంగోలు నేనున్నా గుల్లలింగవల మా బావ ఉన్నాడు అంబడుకుంటావు నేనున్నా లేదు బావా నీకు అట్లనే అట్లనే నాకు ఏం రాలేదా లేదు బావా నీకు ఎత్తున తిరిగి శివులు పాడవాలి ఏ మంచి మాటతో చెప్తున్నా పోనొక్క గడిజ రానొక్క గడిజ అక్కడొక్క గడిజ ముక్కల మూడు గడిజలు రావాలి పోతావా అనవోలే పుట్ట వినగూకున్నాడు గురుడు వీరప్ప అగో కామరాతీగా నేను అత్తన తాత కొడక అన్నది అగో నగులకొండ పట్టణం అమ్మో అయ్యా నా నడుల ఉన్న రాజుల కచేరికి అడిగి అయిందే అమ్మో అమ్మా నారదుండ ఎంత పని చేస్తివి అగో బావా చెండు వీరప్ప నన్ను అదిరికిచ్చి బుదిరికిచ్చి అలా నేర్పులు నేర్పి కోలుకపోయే స్వామి లోపల నన్ను తప్పించుకొని వచ్చిన నన్ను ఎక్కడన్నా సాగుండ పెట్టు అంటుంది ఆ కన్య కామరాతి అప్పుడు నారదుండు కండ చూసే పడపడ పండ్లు కొరికే ఒరే ఒరే బీర ఎంత పని చేస్తే నా బిడ్డను మోసం చేస్తాననుకున్నావా ఓ బిడ్డ అయితే చెడిపోయిన బంగారం ఉంటే అవసరాలు ఇంటికి చెడ్డ బంగారం ఉంటే అవసరాలు ఇంటికి చెడిపోయిన బిడ్డలు తల్లి గారి ఇంటికి వస్తారు నా బిడ్డ నాకు పర్వా ఆయనకి దొరకకుండా చేస్తానని చెప్పి బాబకారి నారదుండ ఊరవతల అచ్చమల్ల తోట లోపల గారముళ్ళ కోట కట్టి కోట లోపల వంటి తమ్మ మేడ కట్టి అగో మేడ మీద కామరాతిని 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 ఇచ్చినాడు నారదుండ పాలాగుండాలే నారదుండో అగ్నిగుండాలు కట్టే నారదుండా ఇక గుడ్డలు కావాలి పెడుతున్నాడే చెల్ పెద్ద పుల్ల కావాలి పెడుతున్నాడో ఇక నాగం బాబుల కావాలి పెడుతున్నాడో ఇంతకల్ల ఎంతకల్ల నారదుండా చెల్ కావాలల్లా పెట్టినాడు అనాయను అది ఎక్కబోతే ఎక్కరాదు నారాయణ అది దిగబోతే దిగరాదే నారాయణ ఉండువని చెప్పి వండితమ్మ మేడ మీద ఉంచే ఆగో గుడ్డెల పిలిచిండు గుర్తు చెప్పిండు పెద్ద పుల్ల పిలిచిండు పేరు చెప్పే నాగుంబావల పిలిచి చుట్టూరుగా ఒక కావాలండు అన్నాడు ఆగో పాలగుండాలు ఒక అగ్నిగుండాలు తయారు చేసి మంత్రకాల యంత్రకాల తయారు చేసి నా బిడ్డ దగ్గరికి ఎవడత్తాడు ఎట్లత్తాడు ఇక నీ తాత నీ తాత ముత్తాత తరము కాదన్నాడు వానారదుండ ఇక్కడ సంగతి ఇక్కడనే ఉన్నది పుట్ట మీదారో గురుడు వీరప్ప ఇక పుట్ట మీదారో గురుడు వీరప్ప వీరప్పకు ఎక్కడ లేని కోపం వచ్చే ఇక గంటలు దాడిపోవట్టే గడియలు దాడిపోవట్టే ఏడవారని కోని పడపడపడపడపడ పళ్ళు కొరికి నా తండ్రి నా తల్లి ఎక్కడ పోతురే లోకాల శంకర ఎక్కడ పోతురే నేను ఎక్కడున్నో నీ ఎన్ని బాధలు వచ్చే నాకు అందమైనటువంటి పర్వతాల మీద ఆడుకుంటా పాడుకుంటా ఉండేటోని నేను ఆగో నన్ను పుటమార్చి ఒక్క ఆనందమైన సూరమ్మ కడుపు లోపల వేసి నన్ను లేని కట్టాల పాలు చేస్తే తండ్రి అని ఎలలేని కీకలు పెడుతున్నాడప్పో అయ్యా గురుడు వీరప్ప కల 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 కంట తల పెడుతున్నాడే అమ్మా అమ్మా దేవుడు మీరు ఎప్పుడు మీద దేవుడు ఏడు గడియలు ఎప్పుడు దాటి బాయన పుట్టరాజు మృతి మీద పెరగరాజు దేవుడు మీరు ఒక ముడిని వలకల కట్టాలి పట్టుకొని ఒక ముడిని పొడుచుకొని అక్కడంతా రాములు పట్టాలి ఆ
దేవుని చేతులకి వెళ్ళి కట్టారందుకోని కొడుక నీకు ఏం కట్ట వచ్చింది ఏం బదలొచ్చిందో నాకు చెప్పు మాని సంగమా జరటల్ల గురుడు వీరప్ప పదెల్ల పప్పది బట్టి ఐదెల్ల హారతి బట్టి అయ్యా పెద్దల ఎడికెళ్ళి మీరు అయ్యో ఇంటి కత్తిరయ్యా సామి చేతుల కట్టారా సామి మీరు అందుకుంటారయ్యా సామి నాకు కట్టమూలు కలిగే సామి ఏమంటే చెప్పుకోవాలి అక్కతోటి పట్టు పంచం కట్టి ఆడిదాన్ని తెస్తున్నాను ఒక గుర్ర వేసుకొని వచ్చి కడగొట్టుదు ఉన్నది కన్యకామరాతని కాళ్ళొక్కి కళ్యాణం ఆడి ఏలు పట్టి పూలు తిరుగుతానన్న నన్ను అదిరికిచ్చి బుదిరికిచ్చి పుట్ట వినకుండా పెట్టి ఇప్పుడే అత్తనన్నది అటువంటి ఆ యొక్క కామరాతి తల్లిగారి పట్నం పోయి నాగుల కొండ పట్నం లోపల ఉన్నది అత్తలేదు నాకు ఎంత బాధ కలుగుతున్నది అది రాకపాయ గంటలు దాటిపోయి గడియలు దాటిపోయి నేను ఉండేందుకు కనుకొని కటార పట్టుకొని సాగు పోతున్నానయ్యాయ్యా దేవుడు మీరు ఏమన్నాడు అయ్యో అతంగం కడగొట్టు బాగా కళ్ళకమ్మ రాజు ఆ పిల్ల దొరికే ముచ్చట నాకు చెప్పు అని ఒక ప్రాణం ఎప్పుడు పట్టుకుండు లోకాల జంగడికి గుండెలు గుబ్బులు మనకు కాడు తల్లి అయ్యో అనుకోడు కదా అయ్యో అనుకోడు కదా అయితే ఒక మారు వేషం కడతారు బొమ్మంట ఈ వాషం కట్టన్నా పిచ్చగుళ్ళ వేషం కట్టన్నా పిచ్చాకుంట్లో అయ్యా మహారాజు వేసందాకారమ్మ తల్లియే ఇంతమంది పిచ్చగుడ్డలు పట్టాడుతున్నారు వాడాలండి అయితే పిచ్చగుడ్డేదే మనకి రాదా అయ్యా ఇది కట్టన్న బాబాజీ వేషం అది కూడా ఇది పాట పాడతావరా బాబాజీ పాట వాడన్న బాబాజీ వాణి వేషం కట్టుకొని పోతా అరే గుత్తిపల్ల నీ దేశం ఉన్నది దేశం ఉన్నది చెల్లి గుత్తిపల్ల నీ దేశం ఉన్నదే దేశం చెల్లే మా ఇంటి పేరే ఓ మాకెలున్నామో మాకెలున్నామో బాబాజీ వాళ్ళకు నన్నిచ్చినారే నన్నిచ్చినారు ఇక చెయ్యమి చూడాలి చెప్పన్న చెల్లే చెప్పన్న చెల్లే మరి బొబ్బిలి వేషం కట్టన్నా సార్థకాల వేషం సార్థకాల అంటే గురాలు దినికిన కాడారా కుక్కలు దినుకోతున్నాయిరా కాడారా గురాలు దినుకోతున్నాయిరా కుక్కలు దినికిన మూడు కుక్కల పాదర ముందుకు పోతా ఉన్నాయి ఎక్కడ మూడు కుక్కలు ఎగిరిపోతా ఉన్నాయి అత్తపోయే తొమ్మల రక్త మేడలున్నాయి బలాలంటి పై తమ్ముడా మేలు బలాలి కాదా మరి ఏ వేషం కట్టమంటావు నేను ఇంకొక వేషం కట్టి చూపిస్తానయ్యా ఓ తండ్రి నేడు గారడేశం కడతానయ్యో అయ్యా అగో గారడేశం కట్టి చూపిస్తానంటుండు వీరయ్యా కచ్చబల్ల ఊపిది కైమంతరించి పుట్టుమని ఒళ్ళు వీరే ఎప్పుడు కొట్టుకున్నాడు ఆగ గురుడు వీరప్ప గారడి దానిగా ఒక తయారైతున్నాడు ఒక కావడి తయారు చేసుకుని ముంగటొక్క జోలే అని ఒక్క జోలే పాముల పెట్ట పెట్టుకున్నాడు గురుడు వీరప్ప పాముల పేర్లు చేసుకొని పుంగి చేతులు పట్టుకొని అందమైనటువంటి గురుడు వీరప్ప అటువంటి ఒక వీరయ్య ఎప్పుడైదాకా కావడే విషయం కట్టుకొని కావడ ముదాన పెట్టుకొని నా ఎట్లా బయలుతున్నాడు గురుడు వీరప్ప లోకాల శంకరుడు ముందడు ఒక గారడేశం కట్టుకొని ఒక లోకాల శంకరుడి కూడా గారడేశం ఎత్త చూపిస్తున్నాడు డమ్మా రోడ్డు కొట్టేరా పది మంది రూపెట్టు అయితే
గరడేశం కట్టుకొని చేతుల చెక్కు ఊపుకుంటా గడగడగడగడగడ పెట్టుకుంటా మామల పేర్లు వేసుకొని పై భూషణాలు వేసుకొని గరడల్ల పిల్లడే గరడాడుతున్నాడు మన నడులో ఉన్నది రాజుల కచ్చీరు మన నారదుండ దగ్గరికి దొరకపోతే అతడు సంబరపడతాడని గారుడుల పిల్లగాన్ని కోట కాడికి దొరకచ్చిరయ్యాడు వేసిండు నోట పుంగి పట్టిండు ముక్కలు నాయసారం పట్టిండు ఆయన కాలు వాడుతున్నది పాడ పాట వాడుతుండదు ఒక్కడే పోయిడు పని మళ్ళీ పెట్టి ఎగురుతున్నాడు పాపకారి నారదుండదు సంబర పడుతున్నాడే సంతత పడుతున్నాడు అటువంటి నారదు ఉండ చూసిండు ఇటువంటి గారుడల పిల్లగాని ఇర్తి లోపల చూడలేదు అవి మెచ్చిన కొడుక నీకేం కావాలో కోరుకోరా అని ఎప్పుడైతే నారా భూపతి ఆ గారుడల పిల్లగాని చెప్పేటల్లకల్లా కొడుక ఆ కొడుక ఆ కొడుక నీ తల్లి పేరు చెప్పమన్నాడు నీ పేరు చెప్పమంటున్నాడు నారా భూపతి రాదు చెప్పుకోవాలన్నాడు నా పేరు బీరసింహుని ఎప్పుడైతే చెప్పటల్లగలవని గుండెలకు వేలమనే కార్యాలు చల్లవని ఆట మెచ్చిన పాట మెచ్చిన ఏం కావాలో కోరక సగం రాజ్యం ఏమంటే ఇస్తానంటుండు నరభూపతి నేడు అయ్యా రాజ్యం నాకెందుకు రాజ్యం ఉన్నాడు ఆట మెత్తరు పాట మెత్తరు మరి గుర్రాలు కావాలా అన్నాడు గుర్రాలు నాకుంటే గుర్తు బాగా చూస్తారు నన్ను ఆటకెవరు విలువరు అన్నారు ఏనుగులు కావాలా అన్నాడు ఏనుగులు నాకుంటే ఆటకు నన్ను ఎవరు విలువరు అన్నాడు ఏం కావాల కోరుకో అని ఎప్పుడైతే నర భూపతి మహారాజు వలికారో ఆ గురుడు వీరప్పయ్య అంటున్నాడు అయ్యా అయ్యా నాకు ధనం పట్టది ధాన్యం పట్టది వరాలు పట్టాయి ముత్యాలు పట్టాయి కలిగినింటికి కంకర గట్క అగో లేనింటికి ముంతాడు గంజి అగో అది యొక్క సెలి పెట్టినట్టయితే నేను తప్పకుండా పోతానయ్యా మహారాజా తప్పకుండా పోతానయ్యా ఓ రాజా చలో నారదుండు కళ్ళ చూచే రామరాము ఇక మెచ్చినాను మెచ్చినాను ఓ పిల్లడా ఇక ఇంకేమి కావాలి ఓ పిల్లడో నాతో చెప్పవురా ఓ పిల్లడా కొడుక కుమారా మరి అవి కూడా నీకు సెలివెచ్చ గాని ఇంకేమన్నా కావన్నా అగో కోరుకో కోరుకోమంటున్నాడు నరభూపతి రాజు వంటదండి ఒక గానడు వీరు సింగులు ఏమన్నాడు ఒక బాబ కాను నారదుండ గానడల పిల్లడి బుద్ధి మెత్తడి గానం ఎత్తిన నా కూర్చులు దాపి నా పచ్చని పల్లాకి వీరే కూర్చుని నా రాజ్యం అంతా దింపి ఉడగని ఊరవుతున్న నేను ఒక వత్స వల్ల తోడలు ఇచ్చిన వల్ల తోడలు దించేస్తామని చెప్పి కూర్చులు దాపిన పచ్చని పల్లాకి తీసుకొచ్చి ఏడుగు మెత్తబోయిన తీసుకొచ్చి ఆ గారడల పిల్లగాని ఒక డోలుపుర గాడిగలు పల్లాకలు పెట్టుకోమని ఏడుగు మెత్తబోయి వెనక ఏడుగు ఈ ముగ్గురు ఈ ముందట నాలుగు బట్టి పడపడ పల్లాకి పల్లాకి బట్టి పడపడ పల్లాకి పల్లాకి బట్టి పల్ల గుడారోలు బాబోదాయి పల్ల గుడారోలు బాబోదాయి ఎడ గురువులో పెద్ద పోయిరు ఎడ గురువులో పెద్ద పోయిరు నారదుండారో బేడి కత్తిరి నారదుండారో బేడి కత్తిరి అయ్యా నారదుండ ఆ కుత్తు దాపిన పరచని పల్లకి గారుల పీరల్ని ఎత్తుకుంటే లేత్తలే నారాయణ బీరయ్య మాయలగల్లోడు మత్తలగల్లోడు ముప్పంది మట్టి పంట ఆశించి లోపల చెయ్యి పెట్టి ఓ తాత కొడుకులాల మా మామ సొమ్ము అట్టిగా తింటాను అనుకున్నారా చూడు మారి చెప్పి పల్లాకి వినయ ఎప్పుడు పెట్టాను ఆరు పుట్ల బరువై కూకునుడు అయ్యల్ల బీరయ్య కూకునేటలకల్లా ఆ యొక్క బెత్తోళ్ళకులు ఇవ్వలేదు ఓ స్వామి గురుడు ఈగలే ఎత్తలేడు మేమేమి చేయాలని వాళ్ళ యొక్క బెత్తోళ్ళు అంటే మరి ఏమి చేయమంటావంటే గురుడు వీరప్ప సగం దేహం గారడేశం మీరున్నాడు సగం దేశం భావన వేషం కట్టు కచ్చి ఆగో నారదుండ వేటికచ్చి ఏమంటున్నాడు అయ్యా అయ్యా అతడు మాలగల్లోడు మత్తలగల్లోడు అవ మీరిద్దరాల మొగలు ఒక ఆనందమైనటువంటి ఒక కొనడు బట్టి పల్లాకి మోసినట్టు అయితే ఈ పట్నం ఉంటది లేకుంటే పట్నం అంతా పాడైపోతుంది అంటున్నాడు ఆ బ్రాహ్మడేమో
అంత పనైపోయి రావు ఈత కొయ్య తెచ్చుకొని ముక్కులు పెట్టుకున్నట్టు అయిపో. మరి మయ్యకుంటే మేము బతికతట్టులేము, మా పిల్లలు బతకరు, రాజ్యం బతకది అనుకోని పెళ్ళాన్ని కావాలని విరిచిండు. ఆ పెళ్ళామేమో వెనక పట్టుకున్నది, ఒకడేమో ముంగట పట్టిండు. పొల్లాగిని ఎత్తుకుంటే ఆరుగురు భావలేమో ఆ యొక్క వదినలు మంగళార్తులు పట్టుకొని ఒకరి వాళ్ళు పట్టుకొని ముంగట పోతుండ్రు. ఆటోళ్ళు ఆడుతున్నారు, పాటోళ్ళు పాడుతున్నారు. కుక్కలకు చక్కన సూరమ్మ కుమారుడు అందమైన వాడు బాలుడు వీరయ్య ఆ పొల్లాగి లోపల కూర్చున్నాడు. ఆ దేవుణ్ణి ఎత్తుకొని ఎట్లా పోతున్నారే ఓ రామ రామ. నాలుగు మూలలు దింపే, నాలుగు మూలలు దింపి నడి కచ్చీరి కాడ పెట్టింది. అగో ఆడళ్ళ కట్నం 5 రూపాయలని ఒక మంగళార్తిలో పెట్టిండు. అత్తమామకు ఒక 50 రూపాయలని అత్తమామ చేతులు పెట్టే ఇక చాలని చెప్పి గురుడు వీరప్ప లేచిండు. ఆనందమైనటువంటి ఇంటింటికి ఒక గడక పిల్లలు, అగో పిల్లలు గడక అంతా గడుకొని చూడలవో చూసుకున్నాడు. మాయలగల్ల వీరప్ప ఏమి చేసే మందుల కత్తిలో మారెల్ల మా మరదలు కామరాతి ఉన్నది, దానికి తగ్గట్టు నేను చెయ్యపోతే వీరప్పను కాదు అనుకోని ఒక పెద్ద పుల్లకేమో మాకు సప్పలు దబ్బలు ఆ యొక్క సంచి లోపల పెట్టుకున్నాడు. గుడ్డెలకేమో గడక పిల్లలు, నా గుంభావులకేమో కోడి గుడ్లు. ఏ వస్తువ ఏమి తింటే ఆ వస్తువులు పెట్టుకోను. చెరుమంగుల కత్తురమారాబెట్టి పోతా ఉన్నాడు, దేవుడు బిరప్ప పోతా ఉన్నాడు. సత్యవతి దేవుడు సమండ బీరయ్యాడు, తెలియ మాయల్ల దేవుడు మన సోమదారుడు. మాయల్ల దేవుడు మన సోమదారుడు ఉంటారు. రెండు పెద్ద అప్పులు అంతా ఉన్నాయి, గడగడ గడగడ గాథ పెట్టుకుంటాను. రెండు పెద్ద అప్పులను కల్లాదు చేరు, సంకాచల శైలే పెట్టాను. రెండు మాకా సప్పలు ఎత్తా ఉన్నాడు, చెల్లు ఎక్కడి ఎక్కడ పోతా ఉన్నాయి. రెండు గుడ్డెలు మేము ఊరికే వచ్చాను, చెల్లు గడక పిల్లలు ఎత్తా ఉన్నాడు. అరే నా గుంబాములు వస్తా ఉన్నాయి, రెండు కోడి గుడ్లను ఎత్తా ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ వారేసి తెల్లకల్ల మాటలు మంత్రాలు మర్చట క్రియలు ఎల్లెల్ల వేదాలు కొల్లసిన మంత్రాలు వీరప్ప నాకు మంత్రాలు కట్ట పెట్టి పిరికడు బండారు పెట్టింది. ఆకాశం అంతా ఎర్ర చేసిండు, వారు మతాలు ఒక్కడ చేసి నా గుండం చుట్టూ కొట్ట తెల్లకల్ల ఎక్కడ గుండాలు అక్కడ మాయమైపోయినాయి. నా కామరాతి పట్టెం అంత మీద పండుకొని ఉన్నది. అదో బామ ఒక్క వేడికే దేవుడు పోతాడు సంసారాన్ని కారిది లావు గట్టి ఉన్నది. అత్తనాని బామరో అలిగి ఈడ ఉన్నవా, తాతనవు కారున్నదా తండ్రి నవ్వు కారున్నదా, గంగరైతే దేవుడు కింద వస్తా ఉన్నాడు. మండపదారి కట్టుకొని ఒక మంగళకత్తల మాలి ఎప్పుడు ఎక్కడో మాలి విని ఒక కమడికి పెట్టుకుని దేవుడు మీరు ఎప్పుడు కమరాత అని ఎప్పుడు పిలిచిన కమరాజు పండుకున్న కమరాజు దిగులు లేచి దిగుళ్ళకు పిలువని కార్యాలు తల్లవాణి. మూడు శుక్రవారాలు ఒక్కడైనాడు నేను నాగవల్లి వెలుక్కొని వస్తాను అనుకున్నా కాదు బాబా. మూడు శుక్రవారాలు ఒక్కడాడు కలిసినారు, మూడు అమాసాలు కలిసిన ఒక్కడనుకున్నారు. గడగడల గుడగుడ ఏ కామరాతి కామరాతినే అందుకున్నాడు. చెలు కాదెక్కాలు ఉన్నాడు, చెలు మూడు మూడాలు ముడి పెట్టారా, మూడు మూడాలు ముడి పెట్టారా, తొంగడన్నారో ముడి పెట్టారా. చెలు తొడు వీరయ్యా ఎత్తుకున్నాడు, దేవుడు వీరయ్యా ఎత్తుకున్నాడు. ఉడారా శ్రీదారా, కామరాజుని తండ్రి ఏ పడవీ మండి
Papa kari mundur kurang kulit ni ambil panah licu, kurang licu lipat kali licu.
ఇక ధర్మాల గిరి పట్టం పోయి వాని లగ్గం బంది పెట్టి గొర్రె మందని కొట్టుకురామన్నాడు వానే అరదుండే ఇక్కడ నిమ్మల కొట్టి నీడ ఓడి పచ్చలు కొట్టి పందిరులు వేసి ఆకాశం అంతా అరుగులు పూజ ఎవరంతా గద్దెలేసి సవరత్వం అంత కాడ ఒక పాలపూర సార్లమైన లగ్గం బేరి మోతలు మోగుతున్నాయి ఉరగంల మోతలు ఊళ్ళు తలెత్తున్నాయి బేరిగంల మోతలు దేశాలు తలెత్తున్నాయి అచ్చటోళ్ళు అత్తురు పోటోళ్ళు ఒత్తురు 30 కోట్ల నుండి 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యరు అందరి ఇంగారం ఆచారమంతులు అగో పోలు ఓసిన్రు ఆనందమైనటువంటి పిలగాన్ని తయారు చేసి అగో బీరయ్యను తయారు చేసి కామరాజుని తయారు చేసి పట్టు బట్టలు కట్టిండ్రు పెండి పట్టు పెట్టిండ్రు లగ్గం తయారయ్యే సమయంలో అచ్చినోళ్ళకల్లా ఐదారు ఒక గొర్రె పిల్లని తెచ్చి రాగా గురుడు వీరయ్య ఎప్పుడైతే ఆనందంగా ఒక అంబక్వం చేసి తయారు చేసి మరి గట్టిగా తింటే మంచిగా ఉంటది దీనికి తగ్గ మధువు కావాలన్నాడు గురుడు వీరప్ప కలియుగం అందర కల్లై పుట్టాల ఇది రానున్న కాలమని చెప్పి అగో దప 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 గౌండల బేడికి వేయండి పోదామంటే ఒక పెళ్లి పిల్లగానే అవుతారు మీరు ఉన్నాడు సంచుల పైసలు లేకపా ఎవరిని అడగాలి అనుకోని గురుడు వీరప్ప ఏమి చేసే మీతి మీద ఉన్నటువంటి ఒక మీసం మూతి మీద ఉన్న మీసం తీసి ఒక ఎంటిక గుంజి ఓ గౌడ ఈ ఇంటికి నీకు కుదబెడుతున్నా అగో 80 కోట్ల రూపాయలు గాని మళ్ళీ నేను నీకు ఇచ్చిన ఆ ఇంటికి నేర్కొండ పోతా అని గౌండోళ్ళకు ఒక్క మీసం కుదబెట్టి అగో 7 కావాల కళ్ళు తెచ్చిండే గురుడు వీరప్ప 7 కావాల కళ్ళు తెచ్చి బందుకు పెట్టిండు ఉడికేది ఉడుకుతున్నాయి తినటోళ్ళు తింటుండ్రు పోయేటోళ్ళు పోతుండ్రు వచ్చేటోళ్ళు వస్తుండ్రు ఇక్కడ కథ ఇక్కడ ఉంటే కన్నా పాప కారణ ఆరతుండ నా బిడ్డని ఎత్తుకపోయి సర్వనాశనం చేశారు ఒక శ్రీమంది మామంది దండు దశంగాన్ని తయారు చేసి 7 మాయ దొంగల తయారు చేసి అమ్మ బాణాలు పట్టుకొని అయ్యలగిరి పట్టం లోపల పాలపుల సౌల విని ఒక సవలచ్చ మందవన్నది మందకార కామరాతికి బీరయ్యకు లగ్గమయ్యే సమయం ఉన్నది లగ్గం ఎత్తగొట్టి అందరు మరకరమ్మని ఎప్పుడైతే ఆ యొక్క బాలుడు చెప్పాను పడ 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 పల్లె వరకు ఓడి మీద దండు అర్హత ఉన్నది అర్హత ఉన్నారు ఎప్పుడైతే ఆ యొక్క కామరాజుని ఊకుండా పెట్టి ఇక వీరప్ప పోయి ఆ యొక్క కుడి కాలు పెట్టి కూకుందాం అన్న సమయానికి ఆగో బొక్కల నాకన్నా బోయిడు పోగన్నా ఆగో బీరా 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 మునిగ మునిగ మంద మునిగ అంటున్నాడు అయ్యో లోపల కార్యాలు చల్ల మరి ఎంత పని అయిపోయాలని కొని ముక్కోటి దేవతలకు ముందు దండం పెట్టి నువ్వు వచ్చిన దేవతలకు ఆగి దండం పెట్టి అయ్యలగ్గం తప్పకుండా నాకు అయినట్టే అనుకుంటా నాకు తప్పకుండా నేను మందకాడికి పోకపోతే ఇప్పుడు నా మంద నాశనం అయిపోతుంది అగో లగ్గం చెయ్యమని మీరందరూ తప్పకుండా లగ్గం చెయ్యండి అగో ఆ మందాల కాడికి నేను పోతానటల్లకు కోటి వేల దేవతలు ఏమంటున్నారు కొడుకు వీరప్ప ఇప్పుడు తప్పితే 12 ఏళ్ళ దాకా లగ్గం లేదు మరి ఏమి చెయ్యమంటల్లకల్లా గురుడు వీరప్ప నా బొజ్జ ఉన్న కటార గుంజి గురుడు వీరప్ప అగో అలకల కటారు గుంజుతున్నాడే అమ్మో అమ్మో అలకల కటారు గుంజి అగో పొలలోపల ఒక్క తవిడ వరాలు పోయమన్నాడు వరాల కుప్ప మీద నా కటారు పెట్టి కత్తికి అమరాతికి లగ్గామేమో రామారామో అయ్యో మీరు వారా చెయ్యాలి రామారామా చాలు వీర
రామారామా చెప్పినాడు రామారామా అరె కటల కింద రామారామా కంకణాలు కట్టవాలి రామారామా కంకణం కట్టమని చెప్పి కళ్యాణము కాని తప్పకుండా కళ్యాణం చేయమని చెప్పిండు గురుడు బీరప్ప చిన్నవాడు రోగుడు వీరప్ప ఒక్కొక్కని కోసుకుంటా ఒక్కొక్క పోరు పెట్టి ఒకని బలి పిల్ల అన్నాడు ఒకని గావు పిల్ల అన్నాడు ఒకని సరుగు పిల్ల అన్నాడు ఆనందంగా అందరిని కోసి కుప్పలు పెట్టిండు లోపల అందరికీ ఒక్క ఆనందమైన ఒక్క సాకలి మాడేరు ఆగో సాకలి మాడేరు దబ 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 ఊరికి వచ్చి ఆ యొక్క సాకలి మాడేరు వాడిని దండం పెట్టి అయ్యా నాకేమైనా దీవనార్తి పెట్టవా అనటల కల్లవారి రానున్న భూలోకం ఉంటుంది భూలోకం పెరుగుతుంది నా పండుగలు జరిగేది ఉన్నది ఆగో నా పండుగలు నీకు ఇంత ఫలితం తక్కుంది పోరా అన్నాడు గురుడు వీరప్ప ఒక్క సిపాయిని పట్టిండు దొరకబట్టి ఆ యొక్క సాకలి వాణ్ణి పిలిచి నోటి లోపల ఒక్క నిమ్మకాయ పెట్టి కొత్త గంప తెప్పించి కొన్ని మాంసం బొక్కలన్నీ గుళ్ళ లోపల పెట్టి సాకలు నెత్తి మీద పెట్టి అగో బలో బలో పోలో పోలో ఇది బీరయ్య పోలి ఇది మాంకాలి పోలి అనుకుంటా మంద చుట్టూ దింపుతున్నాడు అయ్యా గురుడు వీరప్ప భక్తుడన్ని దేవుడు వీరప్ప ఎక్కడి అక్కడ ఏది మనం కళ్ళాకాలి యోగం మీద మనది ఒక ఉండగరేవి నడవే ముచ్చటాన్ని ఒక దీవించి దీవనాడి పెట్టుకుని దేవుడు వీరప్ప యొక్క ఎప్పుడు ఎప్పుడు మరుతుండో దేవుడు వీరప్ప మరి ఎవరికి లగలేదు సుర్రా ముప్పై కూడా దేవాన దేవతలు ఉండగలి దేవుడు వీరప్ప కత్తి కొన్న ఒక కవరాజుకి కళ్యాణం అవుతుంది కళ్యాణమే కత్తి కామరాజు కళ్యాణమే కండి వీరయ్యకు సోమనం 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 కత్తికున్న ఒక కవరాజుకి లగ్గము చేస్తున్నారు
ఆదిగుండు వీరయ్యకు లగ్గం ఆటలకల్లా ఎలగిరి పట్టణంలో అబల అడిబిడ్డ మాంకాలి ఎక్కడ ఆనందము తోడి ఒక మంగళాటలు ముట్టించుకోని ఆగో మంగళాటలు ముట్టించుకోని నా తమ్ముడు నా లగ్గం నా యొక్క తమ్ముడు లగ్గం నేను చూడలే అనుకోని ఎప్పుడైతే ఆనందంగా ఒక పట్టు చీర కట్టుకోని ఆగో చెట్టు మీద కూర్చున్నదాట అక్క మాంకాలి గుంటలకల్లా గురుడు వీరప్ప భార్య ఎందు అనుకోని అక్క నువ్వు ఆడిబిడ్డ ఉన్నావు చెట్టు దిగ అంటే ఆటగా నేను దిగను అన్నది ఆగో మంగళార్తలు ఇచ్చిండు పట్టు బట్టలు వరిచిండు నా గుడి దాకా నిన్ను గుర్తుతోడు దొరకపోతా అని అక్కను ఉదిరికిచ్చి ఉదిరికిచ్చి ఒక అక్కను దింపుకొని అగో కాళ్ళ కింద ఒక బంగారు నాణ్యాలు పెట్టి పాదాలు కడిగి పైదళ్ళు కొని వీరప్ప అగో అందమైనటువంటి మర్రి చెట్టు కింద మూడు రాళ్ల కింద నేను ముద్దలింగమై ఉంటున్నా నా అక్క నా పంటి నువ్వు ఉంటే రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం మెరుగనున్నది అక్క నీకు ముందుగా దండం పెట్టినాక అయ్యల్ల వీరయ్య కనుక సీరు పెడతారన్నాడు గురుడు వీరప్ప ఆడికెళ్ళి కామరాతి కామరాతి గురుడు వీరప్ప తోటి రామ రామ మాంకాలి తోటి కదా నారాయణ ఓరి మర్రి చెట్టు కింద నాట రామ రామ ఎప్పుడైతే ఒక దేవతలై వెలిసిలో ఆ వీరయ్య కథ ఇక్కడికి సమాప్తమైపోతుందని వీరయ్య కథ చెప్పించినటువంటి ఒక గణవర యాదగిరి రావు వీరయ్య కథను రికార్డు చేసినటువంటి ఒక విషయం పంచి ఆనందముతో చెప్పిన మిద్దరాములు వాళ్లకు తన కనుక వస్తువాహనాలు కలిగి అచంద్ర తారార్కం వంశం తెలిసి ఇన్నోళ్లకు చెప్పినోళ్లకు చెప్పించినోళ్లకు చేసినోళ్లకు అగో కోటి భాగ్యం కలగని అంటున్నాడు గురుడు వీరప్ప వీరయ్య కథ సమాప్తమే మంగాళ మాని పాడలే మల్లయ్య నీకు వస్తామని చెప్పరు ఇక పూలో బండారి దత్త పూజ కాడ నేను ఉంది పూలో బండారి దత్త పూజ కాడ నేను ఉంది భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు దండమాని చెప్పరే మా ఎవడ వాడరాజన్ నాకు వస్తామని చెప్పరే దండమాని చెప్పరే మా ఎవడ వాడరాజన్ నాకు వస్తామని చెప్పరు ఇక దండమనే నీకు పర్వతాల మల్లయ్యకు మిలాది మరే సమర్పజామి